ఇప్పుడు మనం టాటూ స్టూడియోలో ఉన్నాము. రాఖీ గారు నాకు కూడా టాటూ వేశారు, కానీ కొంచెం పెయిన్గా ఉంది, బట్ బాగుంది చూసుకోవడానికి, అయితే బాగుంది. ఇప్పుడు తననే అడుగుదాం, టాటూ వేసుకుంటే ఎలాంటి తీసుకోవాలి, అసలు టాటూ ఎందుకు వేసుకుంటారు, తను 12 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అండ్ చాలామందికి వేసే ఉంటారు తెలుసుకున్నాం. హలో అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు టాటూ ఎందుకు వేసుకుంటారు? టాటూ ఎందుకు వేసుకుంటారు అంటే ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వడానికి, ఎవరైనా మర్చిపోలేకుండా, ఏదైనా గుర్తు కొట్టాలి, మనం గుర్తు కొట్టాలని చెప్పేసి. మనం కొన్ని ఏంటంటే మన పేరెంట్స్ మిస్ అవుతారు, పేరెంట్స్ పాస్ అయినప్పుడు వాళ్ళు మనం మర్చిపోకుండా ఎప్పుడు మనకు నెల పైన, మన హ్యాండ్స్ పైన, మన శరీరం పైన ఉంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు మనతోనే ఉన్న ఫీలింగ్లో ఉంటారు. సో అందుకని పోర్ట్రేట్ టాటూస్ చెప్తాం, ఏదైతే మన ఫోటోస్ వేసుకుంటారో వాటిని పోర్ట్రేట్ టాటూస్ ఉంటారు. ఇంకోటి నేమ్స్ వేసుకుంటారు, సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి నేమ్స్ వేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే రాసి సింబల్స్ ఉంటాయి. కొందరు కొందరికి ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏంటంటే మనకి ఏంజల్స్ నెంబర్స్ అని చెప్పేసి చాలా వచ్చు, ఏంజల్స్ నెంబర్స్ 111222 అని చెప్పేసి, ఇంకోటి మనీ నెంబర్స్ అని చెప్పేసి, ఇంకోటి మనీ మనకి ఈ నంబర్ వేసుకుంటే మనకి ఈ నంబర్ నోట్ దొరికితే, 222 నోట్ దొరికితే లక్కీ అని చెప్పేసి అట్లా. ఇప్పుడు చాలా మంది అంటే ఏంజల్స్ నెంబర్స్ బాగా ప్రిఫర్ చేసుకుంటారు, 111 నంబర్స్ అని, 222 అని, 540 అని చెప్పేసి. ఇప్పుడు 540 నంబర్ వచ్చేసి మనకి మనీకి రిలేటెడ్ నంబర్, 744 నంబర్ వచ్చేసి మనీకి రిలేటెడ్ నెంబర్.
ఎందుకంటే మనకి అందరికీ కావాల్సింది ఏంటి, మనీ. మనీ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంది మనకి రిలేటెడ్ గా టాటూస్ బాగా ప్రిఫర్ చేస్తారు. ఈ నంబర్ వేసుకుంటే మనీ వస్తుంది, రెడ్ కలర్ పెన్ తో చేయండి, బ్లూ ఇంక్ తో చేయండి, గ్రీన్ ఇంక్ తో చేయండి అని చెప్పేసి అట్లా కూడా కస్టమర్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఏంటంటే టాటూ ఎంచుకోవడం వల్ల ఏంటంటే మనం ఎవరికైనా సర్ప్రైజ్, ఎవరికైనా గుర్తుంచుకోవడానికి వాళ్ళు ఎప్పుడు మనం మర్చిపోకుండా వాళ్ళ పేర్లు కానీ లేదా ఏదైనా రాసి సింబల్స్ కానీ గుర్తుంచుకోవడానికి ఎక్కువ చాలా. ఓకే, టాటూస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వేసుకోవాలి, వేసుకోవద్దు అని ఏమైనా ఉంటుందా? టాటూస్ అనేది చేసుకోవచ్చు, అందరు చేసుకోవచ్చు. టాటూస్ లో ఏంటంటే మనకు చెప్పాలి అంటే డయాబెటిక్ పేషెంట్స్, హైపర్ టెన్షన్ పేషెంట్స్ కొంచెం వాళ్ళు చూసి మెడికల్ అడ్వైస్ తీసుకొని టాటూస్ చేసుకుంటే బెటర్. ఓకే, ఇంకోటి అంటే క్యారింగ్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంకోటి ఫీలింగ్ ఇచ్చే మటల్స్ కూడా టాటూస్ వేసుకోవచ్చు. కలర్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్కిన్, ఏదైనా వాళ్ళకి సెన్సిటివ్ స్కిన్ లో ఏదైనా ఇన్ఫెక్షన్. మామూలుగా ఏంటంటే ఫీడింగ్ ఇచ్చే మదర్స్ వాళ్ళు టాటూస్ వేసుకుంటే ఏమవుతుందంటే ఫీవర్ వచ్చే ఛాన్స్, కొందరికి సింప్టమ్ బట్టి కొందరికి ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది సెన్సిటివ్నెస్ బట్టి ఉంటుంది తప్ప ఇంకేం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే, షుగర్ ఉన్న వాళ్ళు ఎందుకు వేసుకోవద్దు? డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి హీలింగ్ ప్రాసెస్ అనేది లాంగ్ ప్రాసెస్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ టాటూస్ అనేది ఏదైనా మెడికల్ అడ్వైస్ తీసుకొని వాళ్ళు తీసుకున్న తర్వాత టాటూ వేయించుకున్న తర్వాత వాళ్ళు ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి. ఫర్దర్ గా వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీయకపోతే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఎందుకు వేయించుకోండి? వాళ్ళు హైపర్ టెన్షన్ ఉన్నకి కొందరికి టాటూ చేసేటప్పుడు ఏంటంటే కొందరు చాలా మంది పెయిన్ వస్తుంది, బ్లడ్ వస్తుంది, చేతి వాస్తుంది అని చెప్పేసి చాలా ఇది అవుతుంది. హైపర్ టెన్షన్ ఉంటే కొంతకంటే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నందుకు కొంచెం మెడికల్ అడ్వైస్ తీసుకొని కూల్ అయి చేసుకోవడానికి మేము అడ్వైస్తాం. ఓకే, ఈ ఫీల్డ్ లో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? నేను ఈ ఫీల్డ్ లో 2012 నుంచి ఉన్నాను, 12 ఇయర్స్ నుంచి. ఓకే, మీ ట్రైనింగ్ లో ఏదైనా సఫర్ అయిన రోజులు ఏమైనా ఉన్నాయా? ట్రైనింగ్ లో అంటే నేను ట్రైనింగ్ వచ్చేసి నా ట్రైనింగ్ మొత్తం ఢిల్లీలో అయింది, 1 ఇయర్ అయింది ఢిల్లీలో అయింది. ఓకే, ట్రైనింగ్ లో అంటే మామూలుగా ఉంటుంది హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేస్తేనే కదా ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా ఉన్నా. ట్రైనింగ్ లో ఏదైనా ఒక సఫర్ అయిన మూమెంట్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? ట్రైనింగ్ లో సఫర్ అయిన మూమెంట్ అంటే నేను ఒకసారి నార్మల్గా నేను రెగ్యులర్ క్లాస్ వచ్చేసి 10:30 క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఒకరోజు ఏమైంది కమ్యూనికేషన్స్ ప్రాబ్లమ్ అనుకుంటాను నేను, ఎందుకంటే తెలుగు చదువుకుని తెలుగు మీడియమే అంత తెలుగు ఎక్కువ ఉంటుండే కాబట్టి అక్కడ ఢిల్లీలో ఉండి నార్త్ వాళ్ళ దగ్గర ఉండి ట్రైనింగ్ నేర్చుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉండింది. యాక్చువల్ ఒక రోజు నేను వాళ్ళు డైలీ 10:30 క్లాస్ అయితే నేను 11:00 ఉండాను. 11:00 వెళ్తే నార్మల్గా ఎవరైతే మా సార్ ఉన్నారో అతను ఏమన్నారంటే సరే నా లేట్ క్యూ అవ్వలేదు సార్, కూడా రాత్రి కూడా ఎస్ఎం పార్టీ చదివే ఇసులే లేట్ క్యూ అవ్వలేదు ఈ అప్పుడు జాకే బాగా జాకే న్యూస్ పేపర్ లేక పేపర్స్ న్యూస్ పేపర్స్ తీసుకురండి. న్యూస్ పేపర్ తీసుకురండి అంటే నేను ఏమనుకున్నాను న్యూస్ పేపర్స్ ఎందుకు మామూలుగా యూజ్ చేయడానికి ఏమో అని చెప్పేసి వెళ్ళి నన్ను ఆవిడ డీసీ పేపర్ ఒకటి తీసుకొని డీసీ పేపర్ తీసుకున్నాక నేను పూరా కిట్నా పూరా ఎన్ని పేపర్స్ అన్ని పేపర్స్ పట్టుకురండి అన్ని పేపర్స్ తీసుకొని వెళ్ళిపోయిన తీసుకెళ్ళి తీసుకొని ఇస్తే ఈ పేపర్స్ అందిన తర్వాత ఒక్కొక్క లెటర్కి రౌండ్ అప్ చేయమని చెప్పారు. పనిష్మెంట్ అది లిటర్లీగా 1 వీక్ టైం పట్టింది. నువ్వు ఎన్ని ఒక 8 పేపర్స్ తీసుకున్నాను ఐడియా లేదు ఒక్కొక్క లెటర్కి జీరోస్ పెట్టుకుంటా అంటే నేను మొత్తం 1 వీక్ పట్టింది అది కంప్లీట్ చేయడానికి. ఆ తర్వాత మీ ఫీల్ ఎలా ఉంది? గుర్తుంటది అసలు ఏం ఫీల్ అయిపోయాడు పేపర్ చదువుకుంటాడేమో అని చెప్పి పనిష్మెంట్ అదేమో అనుకున్నాను కానీ పనిష్మెంట్ అంటే మొత్తం జీరోస్ పెట్టాలి అని చెప్తే అసలు 1 వీక్ పట్టింది. అసలు 2 డేస్ అయింది అసలు తిననికి రాలే అసలు అది అయితే కంప్లీట్ చేసావా? ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన తర్వాతనే అప్పుడు నాకు నా వర్క్ స్టార్ట్ చేస్తాను. సో అది కూడా నాకు ఎందుకంటే మేము టాటూస్ లో సర్కిల్స్ కానీ ఏమైనా చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏంటంటే మూమెంట్ అది కరెక్ట్ గా ఉండాలి. సో దాని గురించి అని చెప్పేసి అలా ట్రైనింగ్ కూడా ట్రైనింగ్ అన్నాడు అది పనిష్మెంట్ అనుకున్నా అక్కడ ఇచ్చే నాకు ట్రైనింగ్ అని తెలియదు. తర్వాత నాకు అక్కడే నేను ఒక టాటూ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమంటారు జామెట్రీ టాటూస్ అని స్మాల్ స్మాల్ గా ఉంటాయి జీరోస్ అప్పుడు పెట్టేటప్పుడు అందరూ కొంచెం టైం పడుతుంది నేను తొందర చేస్తున్నా. నేను నాకు ఎందుకు తొందర చేస్తున్నా అంటే అప్పుడు నాకు అప్పుడు ఐడియా వచ్చింది అరే నేను లాస్ట్ టైం ఇట్లా లేట్ అయినందుకు నాకు న్యూస్ పేపర్స్ మీద 7 డేస్ ప్రాక్టీస్ ఇచ్చి
చెయ్యండి అంటే ఎవరు చెయ్యరు కదా, ఏ సున్నాలు ఎవరు పెడతాడు వేరే వారు చెప్తాడు, మన తెలంగాణ లాంటి. సో అది నాకు హెల్ప్ అది ఒకటి బాగా ట్రైనింగ్ లో బాగా ఇదైంది. మీరు ట్రైనింగ్ అయిన తర్వాత వేసిన గుర్తుండిపోయే డిజైన్ ఏంటి? ట్రైనింగ్ అయిన తర్వాత గుర్తుండిపోయే డిజైన్ ఓం టాటూ వేసాను. ఓం టాటూ అప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ డిజైన్ వేసినప్పుడు? ట్రైనింగ్ లో ప్రాక్టీస్ చేస్తుండే కదా, నేను ఎప్పుడైతే ఫస్ట్ నేను టాటూ వేసి మనీ తీసుకున్నాక ఓం టాటూ వేసి మనీ తీసుకున్నా, అది కూడా మా ఫ్రెండ్ కేసి తీసుకున్నా. ఓకే, అప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది, ఎలా ఫీల్ అయ్యారు? ఫీల్ అంటే టాటూ స్టూడియో వర్క్ నడుస్తే ఫీలింగ్ నాది అన్న ఒక ఫీలింగ్, నేను నాది నేను ఒక ఆర్టిస్ట్ నేను కూడా ఇట్లా ఉండాలి అన్న ఒక ఫీలింగ్ లో అసలు చెప్పుకోలేదు ఆ ఫీలింగ్స్ ఎట్లా చెప్తారో అర్థం కాదు. ఓకే, హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా. ఓకే, ఈ 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మీకు గుర్తుండిపోయే ఏమైనా సందర్భం ఉందా మీ షాప్ లో కానివ్వండి బయట వేసేప్పుడు? అంటే గుర్తుండిపోయిన వర్క్ లో వర్క్ లో అంటే ఒక ఓల్డ్ లేడీ వచ్చి ఆమె దగ్గర 85 ఇయర్స్ లేడీ నా దగ్గర టాటూ వేయించుకొని 500 రూపీస్ స్టార్టింగ్కి నాకు 25,000 వేయించింది. అది నాకు ఇంకా లైఫ్ లో నేను ఎప్పుడు మర్చిపోను. ఇంకా ఆవిడ దాంతో పాటు 10 రూపీస్ కూడా ఇచ్చింది, 10 రూపీస్ కాయిన్ ఇచ్చింది. ఓకే, సో అది ఎప్పుడు నా లాకర్ లో ఎప్పుడు ఉంటుంది. ఓకే, అంటే షీఈస్ గాడ్. షీఈస్ నాట్ గాడ్, ఎందుకంటే ఆమె చెప్పింది జస్ట్ ఏంటంటే నా వర్క్ నువ్వు నేను దేవునికి నేను తీసుకొని ఇచ్చిన చిన్న గిఫ్ట్ ని నేను తీసుకొని దేవునికి చూపిస్తున్నా, నా లైఫ్ లో నువ్వు చేసింది దేవుడు నాకు చూస్తాడు కదా అని చెప్పేసి జస్ట్ ఆమె నాకు ఇచ్చింది. ఓకే.